అమెరికాలో రోజురోజుకు విష సంస్కృతి పెరిగిపోతోంది. అమెరికన్లు మినహా మిగతా ఎవ్వరూ కనిపించినా విదేశీయులన్న నెపంతో వివక్ష చూపుతున్నారు. మొన్నటి వరకు నల్ల జాతీయులు అని దాడులు చేసిన అమెరికా ఇప్పుడు భారతీయులపై పడింది. ఇటీవల నడీ రోడ్డుపై ఓ భారతీయురాలికి ఘోర అవమానం జరిగింది. ఆమెపై మా దేశం ఎందుకొచ్చారంటూ బూతులు తిడుతూ భౌతిక దాడులకు దిగారు. తాజాగా సిక్కు యువకుణ్ణి అవమానించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో సిక్కు విద్యార్థి తమ సంస్కృతిలో భాగంగా కిర్పాన్ ధరించాడు. అక్కడే ఉన్న ఓ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఓ పోలీస్ ఆ యువకుడి దగ్గరకు వెళ్లాడు. తలపాగా ధరించినందుకు అరెస్టు చేస్తున్నా అంటూ చేతులకు సంకళ్లు వేసి తీసుకువెళ్లాడు. ఒకరు ఫోన్ చేయడంతో తన దగ్గరకు పోలీసు అధికారి వచ్చారని, తాను ధరించిన తలపాగాను తీసేయడానికి ప్రయత్నించారని ఆ యువకుడు చెప్పాడు. తన కిర్పాన్ను తీయడానికి తాను అంగీకరించలేదని, అందుకే తనను అరెస్ట్ చేశారని వెల్లడించాడు. అయితే తర్వాత యువకుణ్ణి విడిచిపెట్టినట్టు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన వీడియోని బాధిత యువకుడు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులు స్పందిస్తున్నారు. మరోవైపు అమెరికాలో పబ్లిక్ గా తుపాకులు పట్టుకుని తిరిగే వారిని అరెస్ట్ చెయ్యరుగాని, మత సంస్కృతిని గౌరవిస్తూ తలపాకా ధరించిన వారిని మాత్రం అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలకు భారతదేశం ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. కుల, మత, భాషల ఇలా ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది. మన దేశంలో ఇంత గొప్ప సంస్కృతి ఉంటే కొన్ని దేశాల్లో మాత్రం ఇలాంటి దారుణమైన సంస్కృతులున్నాయంటూ పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.